తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు మనకు. అనేక మంది ఎస్టీ సమాజం, వేలాది మంది, వందల మంది ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి యువకుల బలిదానం వల్ల ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి ఏదో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా మనం చర్చించుకోవచ్చు. ఇలా దేశాన్ని 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఈ సమయంలో బేరీజు వేసుకోవాలి మనం. గతంలో పరిస్థితి ఏంది, ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి ఏంది, గతంలో ఈ దేశంలో ఎస్టీ సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడున్న తమ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎస్టీ సమాజాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం, అర్థం చేసుకోవాల్సిన చర్చించాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సంక్షేమ పథకాలు మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని. ఈ దేశంలో ఇప్పుడు కూడా వెనుకబడ్డ జాతి ఏదంటే కేవలం ఎస్టీలు మాట్లాడే విషయం వాస్తవము. ఇంకా చెప్పుకుంటూ పోతున్న తప్ప దీన్ని ఇప్పుడిప్పుడే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ మధ్యనే ఇలా ఎస్టీ సమాజాన్ని సమాన స్థాయికి తీసుకోమని చెప్పి ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఎస్టీ సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ముఖ్యంగా ఎస్టీ సమాజం పూర్తిగా ఇంకా నిర్వీర్యమవుతుంది, ఇంకా వెనుకబడే ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఊకతమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప ఎస్టీ సమాజం వెనుకబడి ఉందని చెప్పుకోవడం తప్ప ఏ విధంగా సమాజంలో సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి ఆలోచన గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పాలకులకు లేదన్న విషయాన్ని గుర్తించి ఇవాళ డబుల్ బిఎల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న 3 కోట్ల ఇళ్లలో ఇలా 50% వాళ్ళ ఎస్టీ సమాజానికి దక్కిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది. ఇలా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కూడా 50%, 60% వాళ్ళ ఎస్టీ సమాజానికి వస్తుంది. వాళ్ళ జన్ధన్ యోజన అక్కడ కూడా కేవలం ఎస్సీ సమాజానికి వస్తున్నాయి. వాళ్ళు టాయిలెట్ల నిర్మాణం కూడా ఎస్సీ సమాజాన్ని మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ బియ్యం ఇచ్చే స్కీమ్లో కూడా మన పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ పరుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి అందిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. అనేక సంక్షేమ పథకాలు మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. 1942 నుంచి మొన్నటి వరకు స్కాలర్షిప్ కోసం చాలా మంది పేద ప్రజలు చదువుకునే స్తోమత లేక చదువుకోవాలని కోరిక ఉంది. 1 లక్షానికి కూడా డాక్టర్ కావాలి, పెద్ద స్థాయికి పోవాలని చెప్పి ఎస్టీ సమాజంలో చాలా మంది పేద ప్రజలు, పేద యువకులు ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆ స్తోమత లేక చదువులను మధ్యలో వదిలిపెట్టినటువంటి ఒక దారుణమైనటువంటి విషయం మనందరూ తెలిసిందే. ఇలా 1942 నుంచి మొన్నటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు స్కాలర్షిప్ కేటాయించింది ఏంటంటే కేవలం 1100 కోట్ల రూపాయలు మాత్రమే. వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా విద్యార్థులు మధ్యంతరంలో వాళ్ళ చదువులు వదిలిపెట్టదు, పూర్తి స్థలం వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకోవాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కేటాయించింది ఎంత అంటే 59,000 కోట్ల రూపాయలను కేవలం స్కాలర్షిప్ల కోసం కేటాయించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి యువకులకు, దళిత యువకులకు వాళ్ళకు పారిశ్రామిక వేత్తలుగా మార్చాలి, వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి ఇవాళ 125 బ్యాంకు బ్రాంచ్ల్లో ప్రతి సంవత్సరం ఒక దళిత యువకి 10 కోట్ల వరకు రుణాలు ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 12 మంది ఎస్టీ సమాజానికి సంబంధించిన ఎంపీలను ఇలా కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా 4 గవర్నర్లు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ దేశానికి రాష్ట్రపతి కోవిడ్ గారిని, రామ్నాథ్ కోవిడ్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇట్లా అనేక విషయాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ నడుమడి ప్రభుత్వం ముందుంటుంది. పంచతీర్థాల పేరుతోని ఇలా అంబేద్కర్ యొక్క పంచతీర్థాల పేరుతోని రాబోయే తలకు అంబేద్కర్ గారి చరిత్ర, ఆ మహనీయులకు గొప్ప చరిత్ర రాబోయే తలకు అందించిన ఉద్దేశంతో పంచతీర్థాల పేరుతోని ఆ కేంద్రాల స్ఫూర్తి కేంద్రాలను అభివృద్ధి చేసి సమాజానికి చూపిస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని కేవలం ఒక్కరోజుతో పాటు కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి యొక్క చరిత్ర తెలియాలని చెప్పి, అంబేద్కర్ గారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ ఎస్సీ జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో
పార్లమెంటరీ సాక్షిగా ఈ రోజు నేను ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నానంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి నిర్మోహమాటంగా గర్వంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించుకోవాల్సి ఉంది।